కంది పంటలో మనకు చాలా రకాల పురుగులు ఆశిస్తుంటాయి. అందులో ఒకటి పచ్చదోమ. ఈ పురుగును రెడ్ గ్రామ్ లీఫ్ హాపర్ ఇంగ్లీష్లో అందరు. ఈ పురుగు యొక్క శాస్త్రీయ నామం ఎంపోయాస్కా కెర్రీ. ఇది హెమిప్టెరా ఆర్డర్కు చెందినది. ఈ పురుగు గుర్తింపు లక్షణాలు: పచ్చదోమ ఆకుపచ్చ రంగులో ఉండి త్రికోణాకారంలో ఉంటుంది. ఈ పురుగు నష్టపరిచే విధానం: పచ్చదోమ పిల్ల పురుగు మరియు తల్లి పురుగులు ఆకు అడుగుల భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. ఇవి ఆశించిన ఆకుల చివర్లు పసుపు పచ్చగా మారి ఆకులు ముడుచుకొని దోణిలాగా కనిపిస్తాయి. ఈ పురుగు ఉధృతి ఎక్కువైతే ఆకులు ఎర్రబడి రాలిపోతాయి. దీన్నే హాపర్ బర్న్ అంటారు. దీనివల్ల మొక్కల ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గిపోతుంది. ఈ పురుగు అనుకూల వాతావరణం: వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నియంత్రణ చర్యలు: ఇందులో మొదటిది జీవ చర్యలు. ఈ జీవ పురుగు మందులు అయినటువంటి మెటార్జియా, అనిడ్సోఫియా, బవేరియా, బాసియానా, వర్టిసిలియం లెకానే వంటి జీవ పురుగు మందులను వాడి ఈ పురుగును నియంత్రించవచ్చు. రెండవది రసాయన చర్యలు. విత్తన శుద్ధికి క్లోరిపైరిపాస్ 2.5 ml 1 kg విత్తనాన్ని వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. క్లోరాంత్రనిలిప్రోల్ 0.3 ml పర్ లీటర్ మరియు లామిడా సహాలెత్రిన్ 0.5 ml పర్ లీటర్ వాటర్ రెండింటిని కలిపి పిచికారీ చేయాలి. లేదా లామిడా సహాలెత్రిన్ 1 ml పర్ లీటర్ వాటర్ లేదా సైబర్ మెత్రిన్ 1 ml పర్ లీటర్ వాటర్ను కలిపి పిచికారీ చేయాలి. మిథైల్ డెమెటాన్ 2 ml పర్ లీటర్ వాటర్తో కూడా పిచికారీ చేయాలి. లేదా వేప నూనె 1 లీటర్, క్లోరాంట్రనిలిప్రోల్ 60 ml పర్ ఎకరాకు కలిపి పిచికారీ చేయడం వల్ల ఈ పురుగును నియంత్రించవచ్చు. నివారణ చర్యలు: ఈ పురుగు తట్టుకునే రకాలను విత్తుకోవాలి. పచ్చదోమ మరియు ఇతరత్ర పచ్చదోమ సోకినటువంటి భాగాలను చేతితో ఏరి వేయాలి. ఈ పురుగు పసుపు రంగు ఎరలను 1 ఎకరాకు 6 నుంచి 8 వాడాలి. ఈ పురుగు బెల్లం మరియు క్వినాల్పాస్ లేదా ఏదైనా పురుగు మందులటువంటి వాటిని ఈ పసుపు రంగు ఎరలపైన పూతలాగా పూసి దాన్ని పొలంలో అక్కడక్కడ పెట్టాలి. పురుగు మందులను తక్కువగా వాడాలి. సో దీనివల్ల మిత్ర పురుగులకు మంచిది. అందులో మొదటిది అక్షింతల పురుగు, రెండవది అల్లిక రెక్కల పురుగు. వీటిని వాడడం వల్ల అధిక దిగుబడులు పొందవచ్చు.